వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ పర్ఫెక్ట్ ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ ఉలవల్ని తీసుకోవాలి. ఈ ఉలవల్ని ఒక 3 లీటర్లు పట్టే ఒక గిన్నె తీసుకుని అందులో ఈ ఉలవల్ని వేసుకోవాలి. మనం హాఫ్ కేజీ ఉలవలు తీసుకుంటున్నాం కాబట్టి దానికి 1.5 లీటర్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. కాబట్టి ఒక 3 లీటర్స్ కంటైనర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉలవల్ని 2-3 సార్లు వాటర్ వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత అందులో 1.5 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఉలవచారు చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒక పార్ట్ ఉలవలు తీసుకుంటే దానికి 3 రెట్లు వాటర్ని వేసి నానబెట్టుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఒక 12 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ కొద్దిగా కలర్ చేంజ్ అయి ఉంటుంది. ఈ ఉలవలు బాగా మెత్తబడి కొద్దిగా వాటర్ కలర్ చేంజ్ అయి ఉంటుంది. ఈ వాటర్ని మనం పాడేయకూడదు, ఇదే వాటర్ని మనం యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 లేదా 7 లీటర్లు పట్టే ప్రెషర్ కుక్కర్ని తీసుకుని ఈ ఉలవల్ని వాటర్తో సహా అందులో వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ పెద్దది ఎందుకు తీసుకుంటున్నామంటే విజిల్ వచ్చేటప్పుడు పొంగిపోకుండా ఉండడానికి. ఈ విధంగా అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం మంటని సిమ్లో పెట్టుకుని 1 గంట సేపు పాటు ఉడికించుకోవాలి. విజిల్స్ రాకపోయినా పర్వాలేదు, సిమ్లోనే ఉంచి కనీసం 1 గంట పాటు ఉడికించుకోవాలి. 1 అవర్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారా, చిక్కటి వాటర్ చక్కగా రెడీ అయిపోయింది. ఉలవలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకుని గింజలు పడకుండా వాటర్ని మాత్రమే మనం గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిగిలిపోయిన గింజలు మనకి ఉపయోగపడవు కాబట్టి వీటిని పశువులకు వేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా తయారైన వాటర్ని పక్కన పెట్టుకుందాము. చిక్కదనం కోసం ఈ గింజల్ని గ్రైండ్ చేసి వేస్తుంటారు, కానీ మనకి ఉలవచారు టేస్ట్ రాదన్నమాట. ఇప్పుడు 1/4 గ్రాముల చింతపండుని గోరువెచ్చని నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. 1/2 కేజీ ఉలవలు తీసుకుంటున్నాం కాబట్టి 1/4 గ్రాముల చింతపండు సరిపోతుంది. దీన్ని మెత్తటి పేస్ట్లా అన్న గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే చిక్కటి గుజ్జుని మాత్రమే మనం తీసుకోవాలి. పలుచగా చేసుకోకూడదు, చిక్కగా ఉండాలి మనకి చింతపండు గుజ్జు. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే 6 చిన్న ముక్కలుగా చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో కొంతమంది ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటారు, కానీ ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల ఈ ఉలవచారు నిల్వ ఉండదు. ఈ తాలింపంతా కూడా బాగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని అందులో ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఈ ఉలవల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉలవల వాటర్ యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కనీసం 1/2 అవర్ పాటు ఈ చారు అంతా కూడా సగం వరకు అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా 1/2 వరకు మరిగిన తర్వాత అందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని తిరిగి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు మరింత చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా చిక్కపడాలి. లీటర్ రసం తీసుకుంటే 1/2 లీటర్ వచ్చేంత వరకు, ఇలా దగ్గర పడేంత వరకు బాగా మరిగించుకుంటేనే మనకి ఉలవచారు టేస్టీగా ఉంటుంది. ఇలా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఉలవచారుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ పర్ఫెక్ట్ ఉలవచారు రెడీ అయిపోయింది. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువైనప్పటికీ వేడివేడి అన్నంలో ఈ ఉలవచారు వేసుకుని కొద్దిగా వెన్న కానీ లేదంటే మేగడిని కానీ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేయలేదు కాబట్టి 1 వీక్ వరకు పాడవకుండా టేస్టీగా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.